దేశాన్ని మతాన్ని ప్రశ్నించే స్థాయికి వచ్చిన జగన్ కి మతి చెల్లించిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని వల్లకాడు చేసిన జగన్ ఇప్పుడు దేశాన్ని మతాల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఏమైంది తమరికి, మతి చెల్లించిందా? ఆఖరికి దేశాన్ని మతాల గురించి క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చేసావు. నీ పరిస్థితి ఏంది, నీ పార్టీ పరిస్థితి ఏంది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరుకి బోలైపోతున్నాడు, మిథున్ రెడ్డి రాజంపేటకి బోలైపోతున్నాడు, కొడాల నాని వలమనేని వంశీ రోజాలు వాళ్ళ నియోజకవర్గాలకు కాదు కదా జిల్లాలకు బోలైపోతున్నారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి అజ్ఞాతవాసం, విజయసాయిరెడ్డి విశాఖపట్నం బోలేకపోతున్నాడు, నువ్వు పుట్టిన రాయలసీమలో తిరుపతికి బోలేకపోయినావు. ఇది ఈ పరిస్థితి ఇది. ఆఖరనా ఎంతకీ దిగజారిపోయినావు, ఏం మాట్లాడుతున్నావు, ఇదేం దేశం అంటావా? వెళ్ళిపో, సౌదీ అరేబియాకి వెళ్ళిపో, దుబాయ్కి వెళ్ళిపో. కొవ్వెక్కిందా నీకు? కొవ్వెక్కిందా? సిగ్గుండాలయా మాట్లాడేదానికి? ఐ ఆర్ యూ ఇండియన్ సిటిజన్ ఆర్ నాట్? లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళిపో, ఇదేం హిందూ మతం అంటావా? అంటే బీజేపీని హిందూ మతాన్ని అందరినీ క్వశ్చన్ చేస్తున్నావా? బీజేపీని గురించి నువ్వు కామెంట్ చేసినట్టే అంటే అక్కడ నువ్వు సంతకం పెడితే తిరుమలలో భారతమ్మ ఇంట్లోకి రానీదు అంటే ఇంకోటి కూడా కావచ్చు. ఆడ సంతకం పెడితే క్రిస్టియన్ ఓట్లు పోతాయి. దేశాలని మతాలని చంద్రబాబుని ఈ ప్రభుత్వాలని క్వశ్చన్ చేసే రైట్ నీకుందా? అందుకే మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి, మీ తల్లి విజయమ్మ రోసయ్య దగ్గర బోర్మన్నారు, నా కొడుకుతో ఏగలేక సస్తున్నావు అన్నారు. ఆఖరనా ఈ రాష్ట్రం ఏగలేక సచ్చింది నీతో. 5 సంవత్సరాల్లో సర్వనాశనం చేశావు. మీ చెల్లి తల్లిని దూరం చేసుకున్నాడు నువ్వు. నీకు దేశం మీద, రాష్ట్రాల మీద, మతాల మీద నీకు గౌరవం ఉంటుంది? మేము మేము పుట్టిన ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాల్లో దేశ నాయకులు, ప్రపంచ నాయకులు, రాష్ట్రం గ్రామాల్లో నాయకులను చూసాం. కానీ నీలాంటి దిగజారుడు పాలిటీషియన్ అని చెప్పుకునేదానికి నీకు అసలు అర్హత లేదు. ఇట్స్ అన్ఫార్చునేట్. ఇప్పటికైనా హిందువులకు క్షమాపణ చెప్పు, ఈ దేశానికి క్షమాపణ చెప్పు, ఈ రాష్ట్రానికి క్షమాపణ చెప్పు. ఇంట్లో మూలకొచ్చాం.